So we are in the fourth problem. I hope so we are in the problem for. So I hope all of you have joined the class section.

నెక్స్ట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ద క్యూ ఎల్ క్యూ యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ద క్యూ ఎల్ఎస్ అండ్ యావరేజ్ వెయిటింగ్ టైం పర్ కస్టమర్ ఇన్ ద క్యూ యావరేజ్ వెయికింగ్ టైం అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద పై ఎల్ఎస్ ఎల్ ఎల్క్యూ డబ్ల్యూఎస్ క్యూ సో ట్వంటీ ఫైవ్ కస్టమర్స్ అలైవల్ రేటు థర్టీ ఫైవ్ కస్టమర్స్కే సర్వీస్ రేటు యూటిలైజేషన్ ఆఫ్ క్లర్క్ ఫామ్లో వచ్చి పై ఈక్వల్ టు డెల్ బై మ్యూ సో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం సో ఫ్రమ్ ద పై వాల్యూ జీరో పాయింట్ వన్ సెవెన్ ఫోర్ కదా పై వాల్యూ సో ఎల్క్యూలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కానీ విల్ గెట్ దిస్ వాల్యూస్ సో ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ సో వీటిని మళ్ళీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో వీ హ్యావ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ సో మనకి ఇంకా హాఫ్ అవర్లో ఉంది తర్వాత జూమ్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది సో మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఫాస్ట్గా డిస్కస్ చేసుకుందాం సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి వెహికల్స్ పాస్ టు ఎయిట్ టోల్ గేట్ ఎట్ ఎ రేట్ ఆఫ్ నైంటీ ఫర్ అవర్ సో ఒక టోల్ గేట్ నుంచి ఒక గంటగా నైంటీ వెహికల్స్ పాస్ అవుతున్నాయి ద యావరేజ్ టైమ్ టు పాస్ త్రూ య టోల్ గేట్ ఈస్ థర్టీ సిక్స్ సెకండ్స్ సో యావరేజ్గా ఒక వెహికల్కి యావరేజ్గా థర్టీ సిక్స్ సెకండ్స్ పడుతుంది నెక్స్ట్ ది అరైవల్ వేట్ అండ్ సర్వీస్ రేట్ ఫాలోస్ ది పాయిజర్ డిస్ట్రిబ్యూషన్ సో మీకు ముందే చెప్పాను టోల్ గేట్లో ఒక వెహికల్ తో ఒక వెహికల్ వస్తుంది ఒక వెహికల్ టోల్ గేట్కి వస్తుంది టోల్ గేటు వేబిల్ తీసుకుంటుంది వెళ్తుంది అంటే ఒక వెహికల్ వస్తుంది అది అరైవల్ రేట్ అది సర్వీస్ రేట్ అంటే ఒక వెహికల్కి వాడు బిల్డింగ్ ఇస్తాడు అక్కడ ఒక లైన్లో ఒక లై ఒక హైవేలో టెన్ టోల్ గేట్స్ ఉంటే అప్పుడు టెన్ సర్వీస్ ప్రొవైడ్స్ ఉంటాయి ఇక్కడ ఓన్లీ ఒక టోల్ గేట్ గురించి చెప్పినాడు కాబట్టి ఒక సర్వీస్ ప్రొవైడ్ అంటే ఒక టోల్ గేట్ ద్వారా ఒక వెహికల్ వస్తుంది ఒకసారి ఒక వెహికల్కే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు నెక్స్ట్ దెర్ ఈజ్ ఎ కంప్లైంట్ దట్ వెహికల్స్ వెయిట్ ఫర్ ద లాంగ్ డ్యూరేషన్ సో ఇక్కడ కంప్లైంట్ వచ్చింది వెహికల్స్ ఎక్కువ వెయిట్ చేయాలని చెప్పి నెక్స్ట్ ది అథారిటీస్ ఆర్ విల్లింగ్ టు ఇన్స్టాల్ వన్ మోర్ గేట్ టు రెడ్ ది యావరేజ్ టైం టు గేట్ టు ద సర్వీసెస్ టు థర్టీ సెకండ్స్ ఇప్పుడైతే థర్టీ సిక్స్ సెకండ్స్ పడుతుంది అయితే ఎక్కువ టైం పట్టేస్తుందని చెప్పి కంప్లైంట్ వస్తే వాళ్ళు ఇంకో గేట్ ఇన్స్టాల్ చేస్తే కనుక యావరేజ్ టైము థర్టీ సిక్స్ సెక థర్టీ సెకండ్స్కి వస్తా అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు నెక్స్ట్ ఇఫ్ ది ఐడియల్ టైమ్ ఆఫ్ ద టోల్ గేట్ ఈస్ లెస్ దెన్ టెన్ పర్సెంట్ సో టోల్ గేట్ యొక్క ఐడియల్ టైము సో టెన్ పర్సెంట్ తక్కువగా ఉంటే అండ్ ద క్యూ దవరేజ్ ఈస్ మోర్ దెన్ ఫైవ్ వెహికల్స్ సో చెక్ విథర్ ది ఇన్స్టాలేషన్ ఆఫ్ సెకండ్ గేట్ ఈస్ జస్టిఫైడ్ సో ఇప్పుడు టోల్ గేట్ దగ్గర వెహికల్స్ వస్తున్నాయి సో యావరేజ్గా ఒక వెహికల్కి థర్టీ సిక్స్ నైంటీ వెహికల్స్ పర్ హవర్ వస్తుంది యావరేజ్గా ఒక వెహికల్కి థర్టీ సిక్స్ సెకండ్స్ పడుతుంది బట్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే వెయిటింగ్ టైం ఎక్కువ వస్తుందని చెప్పి అందుకోసం సెకండ్ గేట్ ఇన్స్టాల్ చేస్తే థర్టీ సెకండ్స్లోనే వెయిటింగ్ టైం తగ్గించవచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యారు ఇప్పుడు మన ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ గేట్ ఇన్స్టాలేషన్ అనేది జస్టిఫైడా కాదా అసలు దాని యూజ్ ఉందా లేదా ఇన్స్టాల్ చేయించా చేయకూడదా ఏ కండిషన్లో అంటే ద ఐడియల్ టైం ఆఫ్ టోల్ గేట్ ఈస్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ అంటే ఐడియల్ టైం అంటే ఖాళీగా ఉండే టైము సో టెన్ పర్సెంట్ తక్కువగా ఉంటాయి అంటే ఒక వెహికల్ వస్తుంది మళ్ళీ ఇంకో వెహికల్ రావాలి ఈ రెండు వెహికల్కి మధ్య ఖాళీ టైం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఐడియల్ టైం అంటాము సో ఇఫ్ ద ఐడియల్ టైమ్ ఆఫ్ టోల్ గేట్ ఈజ్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ సో ఐడియల్ టైం టెన్ పర్సెంట్ కనుక తక్కువగా ఉన్నా అంటే అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాడు ఖాళీగా కూర్చొని ఉంటాడు అండ్ ద యావరేజ్ ట్యూలెంట్ ఈస్ నాట్ మోర్ దాన్ ఫైవ్ వెహికల్స్ ఒక వెహికల్ ఇంకో వెహికల్ ఫైవ్ లారీస్ ఫైవ్ వెహికల్స్ కంటే ఎక్కువగా ఉండకుండా ఉంటే అప్పుడు మనం ఇన్స్టాల్ చేయిచ్చా లేదా అంటే ఐడియల్ టైం టలపాసం తక్కువగా ఉండాలి క్యూలో ఫైవ్ గంటే ఎక్కువ వెహికల్స్ ఉండకూడదు అలాంటి కండిషన్స్లో సెకండ్ గేట్ ఇన్స్టాల్ చేయించా లేదా అదే అడిగాడు సో నెక్స్ట్ అరైవల్ రేట్ ఆఫ్ వెహికల్స్ నైంటీ ఫైర్ అవర్ కాబట్టి ఢిల్లీ ఈజ్ ఈక్వల్ టు నైంటీ నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి సర్వీస్ రేట్ అలా ఇచ్చాడంటే ది యావరేజ్ టైమ్ టు పాస్ ద టోల్ గేట్ ఈస్ అంటే ఇక్కడది నైంటీ ఫెర్ అవర్ అనేది అరైవల్ రేటు సర్వీస్ రేట్ అంటే ఒక వెహికల్కి థర్టీ సిక్స్ సెకండ్స్ పడుతుంది అంటే ఒక వెహికల్కి థర్టీ సిక్స్ సెకండ్స్ పడుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వెహికల్కి థర్టీ సిక్స్ సెకండ్స్ పడితే సో మనకి గంటకి ఎన్ని అవర్ ఎన్ని సెకండ్ మనకి వన్ అవర్కి సిక్స్టీ మినిట్స్ ఉంటాయి ఇక్కడ సెకండ్స్ ఇచ్చాడు కాబట్టి ఒక మినిట్కి సిక్స్టీ సెకండ్స్ ఉంటాయి సో సిక్స్టీ ఇంటూ సిక్స్టీ మీన్స్ థర్టీ సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ సో థర్టీ సిక్స్ సెకండ్స్కి ఒక వెహికల్ పాస్ అయితే థర్టీ సిక్స్ హండ్రెడ్ సెకండ్స్కి ఎన్ని వెహికల్స్ పాస్ అవుతాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకి సర్వీస్ రేటు డైరెక్ట్గా ఇవ్వలేదు మ్యూ సర్వీస్ రేటు మ్యూ అనేది మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు వన్ వెహికల్ని థర్టీ సిక్స్ సెకండ్స్ అని ఇచ్చాడు సో ఇక్కడ మనకి ఈ అరైవల్ రేట్ ఎలా ఇచ్చాడు సో ది అరైవల్ రేట్ ఈస్ ద అరైవల్ రేట్ ఈస్ నైంటీ పర్ అవర్ సో గంటకు నైంటీ ఇచ్చాడు ఇక్కడ వన్ వెహికల్ థర్టీ సిక్స్ సెకండ్ అని ఇచ్చాడు ఇప్పుడు హౌ మెనీ వెహికల్స్ ఇన్ థర్టీ సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ అంటే వన్ అవర్కి ఎన్ని వెహికల్స్ అవుతాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి సో థర్టీ సిక్స్ హండ్రెడ్స్కి వన్ వెహికల్ అయితే థర్టీ సిక్స్ హండ్రెడ్ సెకండ్స్కి ఎన్ని వెహికల్స్ అప్పుడు ఏమవుతుంది చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ సో ఇది ఇది ఎలా క్రాస్ మల్టిప్లికేషన్ సో థర్టీ సిక్స్ ఇంటూ వన్ బై థర్టీ సిక్స్ ఇంటూ ఇది అప్పుడు ఇలా చేస్తే కనుక హండ్రెడ్ వెహికల్స్ అంటే మ్యూ ఈక్వల్ టు హండ్రెడ్ వెహికల్స్ అంటే గంటకి నైంటీ వెహికల్స్ వస్తున్నాయి నైంటీ వెహికల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు సో నెక్స్ట్ వన్ ఈజ్ కెపాసిటీ యూటిలైజేషన్ ఎందుకంటే ఇక్కడ మన కెపాసిటీ అవుట్ చేయాలి సో ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ బై మ్యూ దట్ ఈక్వల్ టు జీరో పాయింట్ నైన్ పర్సెంట్ అంటే మనకు టోటల్ కెపాసిటీ వన్ ఉంటుంది వన్లో జీరో పాయింట్ నైన్ పర్సెంట్ యూస్ చేసుకుంటున్నాం ఇంకా మనకి ఎంత ఐడియల్గా ఉందంటే జీరో పాయింట్ వన్ జీరో బి ది ఐడియల్ సో జీరో పాయింట్ వన్ జీరో అనేది మనకి ఐడియల్గా ఉంటుంది సో అదే ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాడు ఐడియల్ టైం అంటే ఖాళీగా ఉండే టైము జీరో పాయింట్ వన్ జీరో అంటే టెన్ పర్సెంట్ సో నెక్స్ట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెయిటింగ్ ఇన్ ది క్యూ ఇక్కడ మనం ఇవే ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తామని చూడండి మనకి ఇక్కడ ఇదే అడిగాడు ఇక్కడ ఇండైరెక్ట్గా అడిగాడు ఇఫ్ ద ఐడియల్ టైమ్ ఆఫ్ ద టోల్ గేట్ ఈజ్ లెస్ దెన్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కన్నా తక్కువగా ఉన్న యావరేజ్ క్యూ లెంత్తో ఫైవ్ వెహికల్స్ కన్నా ఎక్కువగా ఉన్న అప్పుడు సెకండ్ గేట్ ఇన్స్టాల్ చేయించేది అడిగాడు అప్పుడు మనం అన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఐడియల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి ఐడియల్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే యూటిలైజేషన్ రేట్ యూటిలైజేషన్ రేట్ ఫామ్లో ఏంటి కెపాసి యూటిలైజేషన్కి పై ఈక్వల్ టు డెల్ బెం అంటే అప్పుడు దాని మనం ఐడియల్ వెయిట్ ఫైండ్ అవుట్ చేసాం ఐడియల్ టైము వన్ మైనస్ ఫైవ్ చేస్తే అంటే టోటల్గా మనకు వన్ ఉంటుంది వన్ నుంచి ఫైవ్ వాల్యూ యూస్ చేసుకుంటున్నాం ఇవి తీసేస్తే కనుక టెన్ ప జీరో పాయింట్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ అంటే టెన్ పర్సెంట్ మనకు ఖాళీగానే ఉంటుంది అక్కడ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెయిటింగ్ ఇన్ ది క్యూ సో వెయిటింగ్ ఇన్ ది క్యూ ఫామ్లో అంటే ఎల్క్యూ ఈక్వల్ టు పై స్క్వేర్ బై వన్ సో నేను సాల్వ్ చేస్తే కనుక ఎయిట్ వెహికల్స్ వచ్చినాయి ఇప్పుడు దీని ఇంటర్ప్రిటేషన్ ఏం వేస్తారంటే ద లెంత్ ఆఫ్ ద క్యూ ఈస్ మోర్ దెన్ ఫైవ్ బట్ ద ఐడియల్ టైం ఈస్ నాట్ లెస్ దెన్ టెన్ పర్సెంట్ సో క్యూలో మనకి ఇక్కడ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి ఏంటంటే ఐడియల్ టైం టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే క్యూలో ఫైవ్ వెహికల్స్ కన్నా ఉండకూడదు ఈ రెండు కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయిపోయినా కానీ మనం సెకండ్ గేట్ అనేది ఇన్స్టాల్ చెయ్యం మనకి ఇక్కడ ఏమి వచ్చిందంటే ద లెంత్ ఆఫ్ ద క్యూబ్ ఈస్ మోర్ దాన్ ఫైవ్ ఎందుకంటే ఎయిట్ వెహికల్స్ అంటే మోర్ దాన్ ఫైవ్ ఉంది బట్ ద ఐడియల్ టైమ్ ఈస్ నాట్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ సో టెన్ పర్సెంట్ తక్కువ లేదు మనకి టెన్ పర్సెంట్ అంటే ఇక్కడ ఎయిట్ పర్సెంటో సెవెన్ పర్సెంటో ఉంటే అప్పుడు మనం సెకండ్ గేట్ పెట్టవచ్చు బట్ ఇక్కడ టెన్ పర్సెంట్ వచ్చింది వాడు అక్కడ టెన్ పర్సెంట్ తక్కువడు కాబట్టి సో హియర్ వన్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్ కాబట్టి ఇన్స్టాలేషన్ ఆఫ్ సెకండ్ గేట్ ఇస్ నాట్ జస్టిఫైడ్ మనం అయితే సెకండ్ గేట్ ఇన్స్టాలేషన్ చెప్పి జస్టిఫై చేస్తున్నాం అంటే జస్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ గేట్ ఇన్స్టాల్ చేయాలవుతుందని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు సో నెక్స్ట్ సమ్ చూడండి ఏ టీవీ రిపేర్ మ్యాన్ ఫైండ్స్ దట్ టైమ్ స్పెండ్ ఆన్ హిస్ జాబ్ హ్యాజ్ ఎన్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ థర్టీ మినిట్స్ సో ఒక టీవీ రిపేర్ మ్యాన్ రిపేర్ చేస్తున్నాడు తను జాబ్ చేయడానికి యావరేజ్గా థర్టీ మినిట్స్ పడుతుంది సో ఈ రిపేర్స్ ది సెట్స్ ఆన్ ఫస్ట్ కర్మ్ ఫస్ట్ సౌ బేసెస్ ఫిఫో అంటాం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఇప్పుడు లైన్లో ఎవరి నుంచి ఉంటే వాడికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం అంతేగాని లైన్లో బ్యాంక్ నుంచి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయం సో ఆ విధంగా వీడు టీవీ సెట్స్ రిపేర్ చేస్తున్నాడు నెక్స్ట్ ఇఫ్ ది అరైవల్ ఆఫ్ సెట్స్ ఇన్ అప్రాక్సిమేట్లీ పాయిజన్ విత్ అన్ యావరేజ్ రేట్ ఆఫ్ టెన్ పెర్ ఎయిట్ అవర్సే డే అంటే వీడు పెర్ డేలో ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నాడు పెర్ డేకి టెన్ సెట్స్ వస్తున్నాయి సో వాట్ ఈస్ ది రిపేర్ మ్యాన్ ఎక్స్పెక్టెడ్ ఐడియల్ టైం సో దీన్ని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా జనరల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం బట్ ఇది ఎలా సింపుల్గా చెప్పచ్చు అంటే ఇక్కడ చూడండి వాడి సర్వీస్ రేట్ ఎంత థర్టీ మినిట్స్ రోజుకి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాడు ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నాడు ఎన్ని టీవీ సెట్స్ వస్తున్నాయి అంటే రోజుకి సో టెన్ టీవీ సెట్స్ వస్తాయి ఒక్కొక్క టీవీ సెట్కి అరగంట అయితే మొత్తం ఎన్ని టీవీ సెట్స్ వస్తున్నాయి టెన్ టీవీ సెట్స్ వస్తున్నాయి అంటే ఒక గంటకే రెండు టీవీ సెట్స్ చేస్తాడు టూ అవర్స్కి ఫోర్ అలాగా ఈ టెన్ టీవీ సెట్స్ చేయడానికి వాడికి ఎంత టైం పడుతుంది అంటే ఫైవ్ అవర్స్ పడుతుంది వాడికి రోజులో ఎన్ని డేస్ ఉంటున్నాయి అంటే ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నాడు అంటే యావరేజ్గా వాడు త్రీ అవర్స్ ఖాళీగా ఉంటున్నాడు ఈవెన్ మాన్యువల్గా చెప్పాం సో ప్రాబ్లంలో కూడా చూద్దాం నెక్స్ట్ ఆల్ సాఫ్ట్ అయింది యావరేజ్ నెంబర్ చూడంతో చేస్తాం నెక్స్ట్ ఈ టీవీ రిపేర్మెంట్ మేక్స్ థర్టీ మినిట్స్ టైం ఫర్ రిపేరింగ్ ఏ టీవీ సెట్ సో ఒక టీవీ సెట్ రిపేర్ చేయడానికి థర్టీ మినిట్స్ తీసుకుంటున్నాడు సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఏ డే ఈక్వల్ టు ఎయిట్ సో ఎయిట్ వర్కింగ్ డేస్ కాబట్టి ఇక్కడ మాకు చూడండి ఇక్కడ మనకు వాల్యూస్ డైరెక్ట్గా ఇవ్వలేదు ఈ సమ్లో సో ఇక్కడ ఇరవై రేట్ ఇచ్చాడు మీన్ బట్ సో టెన్ పేర్ ఎయిట్ అవర్సే డే అంటే ఎయిట్ అవర్స్ పెర్ డే పని చేస్తాడు రోజుకి టెన్ త్రీ సెట్స్ యావరేజ్గా వస్తుందని చెప్పి బట్ మనం ముందు సమస్యకి అయితే ట్వంటీ పెర్ డే థర్టీ పెర్ డే అని ఇచ్చేసాడు తప్ప ఆ డేలో మళ్ళీ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నాడు ఎయిట్ అవర్స్లో ఓన్లీ సో హీఈస్ డూయింగ్ ఓన్లీ టెన్ సో ఇక్కడ ఓన్లీ టెన్నే చేస్తున్నాడు సో హీఈస్ డూయింగ్ ఓన్లీ టెన్ ఇక్కడ ఓన్లీ టెన్నే చేస్తున్నాడు సో అందుకోసం ఏం చేయాలంటే సో ద టీవీ రిపేర్ మ్యాన్ మేక్స్ ఏ థర్టీ మినిట్స్ ఫర్ రిపేరింగ్ ద టీవీ సెట్ సో ఒక టీవీ సెట్ రిపేర్ అయితే థర్టీ మినిట్స్ తీసుకుంటున్నాడు వాడు ఎన్నోస్ వర్క్ చేస్తాడంటే ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నాడు ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే ఒక టీవీ సెట్కి థర్టీ మినిట్స్ అంటే ఎయిట్ అవర్స్లో ఎన్ని వర్క్ చేయగలడు సిక్స్టీన్ చేయగలడు సో హీ కెన్ రిపేర్ సిక్స్టీన్ సెట్స్ ఇన్ ఏ డే ఆఫ్ ఎయిట్ అవర్స్ అప్పుడు మ్యూ ఈక్వల్ టు సిక్స్టీన్ మ్యూ అంటే ఏంటి సర్వీస్ రేటు సర్వీస్ రేట్ అంటే వాడు టీవీ రిపేర్ పాసనం ఎంతమందికి సర్వీస్ ప్రొవైడ్ చేయగలడు అంటే సిక్స్టీన్ టీవీస్కి సర్వీస్ ప్రొవైడ్ చేయగలడు ఇది మనం ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ ఎరైవల్ రేట్ ఆఫ్ కస్టమర్స్ ఈక్వల్ టు టెన్ డే ఆఫ్ ఎయిట్ అవర్స్ అంటే రోజులో పది మంది వస్తున్నారు వీడి కెపాసిటీ ఎంత అంటే సిక్స్టీన్ ఇది మనకి ఏమి ఇచ్చాడంటే ఓన్లీ మీనే ఇచ్చాడు మనం దీన్ని కన్స్ట్రాక్ట్ చేసుకోకూడదు దీన్ని మనం డెల్ కింద తీసుకోకూడదు సో వీ షుడ్ నాట్ టేక్ దీస్ డెల్ వాల్యూ సో దీన్ని డెల్ వాల్యూ కింద తీసుకోకూడదు సో ద అరైవల్ రేట్ ఆఫ్ కస్టమర్స్ అనేది ఇచ్చాడు ఇప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ రేటు సో దాని కెపాసిటీ యూటిలైషన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు డెల్ బై మ్యూ అంటే టెన్ బై సిక్స్టీన్ దట్ ఈక్వల్ టు ఇది నెక్స్ట్ ఐడియల్ టైం అంటే ఖాళీగా ఉండే టైము

సో దిస్ ద వాల్యూ విచ్ వీ హల్కులేటెడ్ ఇది యూటిలైజేషన్ రేటు అంటే ఒక గంటలో జీరో పాయింట్ సిక్స్ టూ ఫైవ్ హవర్స్ వర్క్ చేస్తున్నాడు మిగిలినంత ఖాళీయే ఐడియల్గా ఉంటున్నాడు ఇది ఇప్పుడు దీని వాల్యూ ఫైన్ అవుట్ చేయాలంటే పర్ డేకి ఎంత అవర్స్ వర్క్ చేస్తున్నాడు ఎయిట్ అవర్స్ చేస్తున్నాడు కాబట్టి ఎయిట్ ఇంటూ జీరో పాయింట్ సిక్స్ టూ ఫైవ్ చేస్తే కనుక హీఈ్ వర్కింగ్ అట్ ఫైవ్ అవర్స్ ఐడియల్ టైం కావాలంటే కనుక జీరో పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంటూ ఎయిట్ అవర్స్ చేస్తే కనుక అప్పుడు మనకి ఐడియల్ టైం వస్తుంది త్రీ అవర్స్ సో నేను ఎందాక చెప్పిందే మనం ప్రాబ్లమెటిక్గా సాల్వ్ చేసాం సో నెక్స్ట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉందా టీవీ సెట్స్ ఉందా క్యూ సో యావరేజ్గా ఎన్ని వెయిటింగ్ ఉన్నాయంటే వన్ పాయింట్ సిక్స్ అంటే టూ సెట్స్ వెయిటింగ్లో ఉన్నాయి సో డౌట్స్ అయినా ఉంటే లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ వాల్యూ డాక్ట్కి ఇవ్వలేదు సో నెక్స్ట్ వన్

సో ఒక బ్యాంక్ సర్వర్ ఉంది ఒకటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది సర్వర్ అంటే సో అక్కడ టూ చేర్స్ వెయిటింగ్ ఫర్ ద కస్టమర్స్ కస్టమర్స్ కోసం టూ చేర్స్ ఉన్నాయి అక్కడ ఐ మీన్ టూ పర్సన్స్ ఉన్నారు అక్కడ చైర్స్ ఉన్నాయి కానీ సార్ ఆన్ అన్ యావరేజ్ వన్ కస్టమర్స్ అరైవ్స్ ఎవ్రీ టెన్ మినిట్స్ సో ప్రతి పది నిమిషాలకి ఒక కస్టమర్ వస్తున్నాడు ఈచ్ కస్టమర్ టేక్ ఫైవ్ మినిట్స్ ఫర్ గెటింగ్ ద సర్వ్డ్ సో ప్రతి పది నిమిషాలకి ఒక కస్టమర్ వస్తున్నాడు ఒక్కొక్క వచ్చిన కస్టమర్ కల్లా ఫైవ్ మినిట్స్ సర్వీస్ పడుతుంది మనం కొన్ని అదే చేసుకుందాం

ఈ ప్రతి పది నిమిషాలకు వచ్చే మనిషి కూర్చోడానికి కావలసిన చేయి దోకడానికి ప్రాబబిలిటీ ఎంత నెక్స్ట్ ద ప్రాబబిలిటీ దట్ అండ్ విల్ హ్యావ్ టు స్టాండ్ చేయి దోకితే కూర్చుంటాడు లేకపోతే ఏం చేస్తాడు వాడు నించుంటాడు సో దాని ప్రాబబిలిటీ ఎంత నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ వెయిటింగ్ టైం కస్టమర్ కస్టమర్ వెయిటింగ్ చేసిన వెయిటింగ్ టైం అంతా ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ద కస్టమర్స్ అరైవ్ పెట్టే బ్యాంక్ ఫర్ ఎవ్రీ టెన్ మినిట్స్ ఇక్కడ మనకి ఎప్పుడు ఈ సంస్థ ఎప్పుడు కూడా మినిట్స్లో ఇచ్చిన సెకండ్స్లో ఇచ్చిన వాటిని హవర్స్ కింద కనవర్ట్ చేసుకునే మనం చేస్తాము ఇక్కడ ఓన్లీ మనం హవర్స్ను కానీ డేస్ తీసుకుంటాం సో జనరల్గా వీళ్ళు కనిపిస్తే ఓన్లీ ద హవర్స్ సో ద కస్టమర్ అరైవ్ పెట్టే బ్యాంక్ ఫర్ ఎవ్రీ టెన్ మినిట్స్ అంటే ప్రతి పది నిమిషాలకు ఒక కస్టమర్ వస్తున్నాడు సో ప్రతి పది ఒక కస్టమర్ వస్తున్నాడు అంటే గంటకు ఎంతమంది కస్టమర్స్ వస్తారు సిక్స్ కస్టమర్స్ వస్తారు అంటే సో పది నిమిషాలకు ఒకడు వస్తాడు ఇరవై నిమిషాలకు ఇంకొకటి వస్తాడు ముప్పై నిమిషాలకు ఒకడు నలభై నిమిషాలకు ఒకడు యాభైకి ఒకడు ఒకడు అంటే గంటకే సిక్స్ కస్టమర్స్ వస్తున్నారు ఇరవై వేల రేటు సో డెల్ ఈక్వల్ టు సిక్స్ నెక్స్ట్ సర్వీస్ రేట్ ఈక్వల్ టు ఫైవ్ మినిట్స్ పెర్ కస్టమర్ ఒక పర్సన్కే ఫైవ్ మినిట్స్ పడుతుంది సో గంటలో ఎన్ని ఫైవ్ మినిట్స్ ఉంటాయంటే సో ట్వల్ ఫైవ్ మినిట్స్ ఉంటాయి అంటే వన్ అవర్ ట్వెల్వ్ కస్టమర్స్ కనిపి సర్వ్ సో ఫైవ్ మినిట్స్కి ఒక కస్టమర్ ఇప్పుడు సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ కదా సో సిక్స్టీ మినిట్స్కి ఎంత అప్పుడు క్రాస్ మల్టిఫ్లికేషను సో ఇలా క్రాస్ చేస్తాం కదా వన్ ఇంటూ సిక్స్టీ బై ఫైవ్ సో దట్ ఈక్వల్ టు ట్వెల్వ్ సో ఇక్కడ అదే వచ్చింది మ్యూ సో ట్వెల్వ్ కస్టమర్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఇప్పుడు కెపాసిటీ యూటిలైజేషను వచ్చిన కస్టమర్స్ ఆరుగురు ఆరుగురు కస్టమర్స్కే వస్తున్నారు వాడు కెపాసిటీ ఎంతమందికి సర్వీస్ ప్రొవైడ్ చేయగల ట్వెల్వ్ కస్టమర్స్ ప్రొవైడ్ చేయగలడు అంటే వాడి గంటలో సగం టైంకి వెళ్ళి సో వీడి గంటకే ట్వెల్వ్ మెంబర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయగలడో బట్ సిక్స్ కస్టమర్స్ వస్తున్నారు అంటే వాడి కెపాసిటీ రేటు యూటిలైజేషన్ రేటు జీరో పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సగం సేపు మనం అవుట్ ఆఫ్ వన్ పర్సెంట్లో జీరో పాయింట్ ఫైవ్ యూటిలైజ్ చేసుకుంటున్నాం ఈ రిమైనింగు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏంటి వాడు ఖాళీగా ఉండే టైమ్ సో కెపాసింగ్ పై ఈక్వల్ టు డెల్ బై మ్యూ సిక్స్ బట్ వల్ జీరో పాయింట్ ఫైవ్ అప్పుడు ఐటీల్ టైమ్ ఎంత వస్తుంది అంటే వన్ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ అది మనం ఏం ఫైన్ అవుట్ చేయాలంటే ప్రాబబిలిటీ దట్ అండ్ అరైవల్ విల్ గెట్ డే చైర్ టు సిట్ ఆన్ సో ఇక్కడ ఈ అరైవల్ అయ్యే పర్సన్కి చైర్ దొరకడానికి ప్రాబబిలిటీ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ మనకి ఎన్ని చేస్ ఉన్నాయి జనరల్గా టూ చైర్స్ ఉన్నాయి సో చూడండి సో ప్రాబిలిటీ దట్ అండ్ అరేవల్ విల్ గెట్ చేబిలిటీ వేన్ దెర్ ఆర్ నో కస్టమర్స్ నో కస్టమర్స్ అయినప్పుడు ప్రాబిలిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి ఒక కస్టమర్ ఉన్నప్పుడు ప్రాబిలిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి ఇద్దరు కస్టమర్స్ ఉన్నప్పుడు ప్రాబిలిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి టూ అమ్మ సో వీ ఫైండ్ అవుట్ సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబిలిటీ ఆర్ నో కస్టమర్స్ ఆర్ నో వన్ కస్టమర్ వెన్ ఆర్ టూ కస్టమర్ అంటే యావరేజ్గా పన్నెండు ఒకటి చెప్పిన గంటకి ఆరుగురు వస్తామని తెలిసింది ఆరుగురు ఒకేసారి రావచ్చు లేకపోతే ఇద్దరిద్దరు రావచ్చు ఒక్కరు రావచ్చు ఇప్పుడు ఫస్ట్ ఎట్స్లో ఒకడు రావచ్చు ఇద్దరు రావచ్చు ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయింది ఎంతమంది రావాలి ఇద్దరు రావాలి బట్ ఒకడు రావచ్చు ఇద్దరు రావచ్చు అసలు రాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ అంటే గంటకే ఆరుగురు రావాలి ఆరుగురు కూడా ఎప్పుడైనా రావచ్చు సో అంటే ఆ టైంలో ఆ టెన్ మినిట్స్లో కస్టమర్స్ ఉండవచ్చు లేకపోవచ్చు ఉంటే వన్ ఆర్ టూ కస్టమర్స్ ఎందుకంటే టూ చైర్స్ ఉన్నాయి కాబట్టి అందుకు మనం ఇక్కడ పిఎఫ్ టూ వరకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో మనకి నో కస్టమర్స్ అంటే మనకు ఫార్ములా తెలుసు కదా వన్ మైనస్ పై యూటిలైజేషన్ రేటు ప్లస్ పిఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా పిఎన్ ఈజ్ ఈక్వల్ టు సో ఫైవ్ టు ది పవర్ ఎన్ బై వన్ మైనస్ పై సో ఫస్ట్ ఫార్ములా చూడండి సో ఈ ఫామ్లో అండి పిఎన్ ఈక్వల్ టు ఎన్ బై వన్ మైనస్ ఎన్ జీరో కస్టమర్స్ ప్రాబిలిటీ ఎంత వన్ కస్టమర్స్ ప్రాబిలిటీ ఎంత ఇది పిఎల్ జీరో ఇది పిఎన్ అంటే వన్ ఎన్ ప్లస్లో టూ సో ఇప్పుడు ఈ ఫామ్లో మాకు సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇలా ఈజ్ సాల్వ్ చేస్తే జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ ఏ ప్రాబులిటీ దట్ అరేబల్ విల్ హ్యావ్ టు స్టాండ్ ఇప్పుడు బ్యాంక్కి కస్టమర్స్ వస్తున్నారు రెండు చైర్స్ ఉన్నాయి సో కూర్చోడానికి ప్రాబులిటీ ఇప్పుడు మీకు మీరు బ్యాంక్ వెళ్ళారు మీరు కూర్చోడానికి చెల్లెత్తే ఏం చేస్తారు యూ విల్ విల్ హ్యావ్ టు స్టాండ్ నించుంటారు అంటే మనం కూర్చోడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే అరేమనింగ్ ప్రాబిలిటీ ఏంటి నిల్చుకోడానికి ప్రాబిలిటీ ఇప్పుడు మనకు టోటల్ ప్రాబలిటీ ఎంత ఉంటుంది జనరల్గా జీరో టూ వన్ ఇస్ ది ప్రాబులిటీ రేంజ్ ఇది ప్రాబిలిటీ రేంజ్ ఈ వన్లో జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ అనేది చైర్ దోకడానికి ఛాన్స్ ఉంది అంటే కూర్చోవడానికి ఛాన్స్ ఉంది ఈ రిమైనింగ్ వాల్యూ అయితే ఉంది జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ ఇస్ ది ఛాన్స్ దట్ యూ విల్ నాట్ గెట్ ది చైర్ చేయి లేకపోవడానికి ఛాన్స్ ఎంత ఉందంటే జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ చేయి తోడ ఛాన్స్ ఉంది ఎంత అంటే జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సో అంటే ఆ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ కాస్త ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే చైర్ లేకపోతే నుంచి ఉంటుందని చెప్పి సో ద ప్రాపర్టీ దట్ ద అవైలబుల్ స్టాండ్ ఈజ్ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ నెక్స్ట్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ ద కస్టమర్ వెయిటింగ్ టైం ఎంత ఆఫ్ కస్టమర్స్ ఎంత అంటే సో జీరో పాయింట్ ఎయిట్ త్రీ హవర్స్ మనం హవర్స్లో ఫైవ్ హండ్రెడ్ చేస్తున్నాం కదా సో దాన్ని మినిట్స్లో చేయాలంటే కనుక ఇంటూ సిక్స్టీ చేస్తాం సో ఫైవ్ మినిట్స్ ఇస్ ది ఎక్స్పెక్టెడ్ వెయిటింగ్ టైం సో నెక్స్ట్ అమ్మండి ఏ డిపార్ట్మెంట్ హ్యాజ్ ఏ సింగిల్ క్యాషియర్ జూరింగ్ ద రష్యా బస్ సో ఒక డిపార్ట్మెంట్ ఉంది అందులో రష్యా బస్లో సింగిల్ క్యాషియరే ఉంటున్నాడు ద కస్టమర్ అరైవ్ ఎట్ రేట్ ఆఫ్ ట్వంటీ పర్ అవర్ సో గంటకే ట్వంటీ కస్టమర్స్ వస్తున్నారు నెక్స్ట్

ఫోర్ మెంబర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేసే టైం ఖాళీగా ఉంటుంది సో మనం సమ్మె చూసి అయిపోయొచ్చు ఐడియల్ టైం ఎంత వస్తుందని చెప్పి అంటే ఐడియల్ టైం ఉంటుందా లేదని చెప్పి సో నెక్స్ట్ ఎజ్యూమ్ దట్ ద కండిషన్ ఫర్ యూజ్ ఆఫ్ సింగిల్ ఛానల్ క్యూవింగ్ మాల్డ్ అప్లై సో సింగిల్ ఛానల్ క్యూవింగ్ మాల్డ్ అంటే ఎట్ ఏ టైమ్ ఒక కస్టమర్కి ఒక్కడే సర్వీస్ ప్రొవైడ్ చేయడం అని అంటాము వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ క్యాషర్ ఈజ్ ఐడియల్ క్యాషర్ ఐడియల్గా ఉంటాక ప్రాబిలిటీ ఎంత సో పీనాడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పెరగా హవాలో ట్వంటీ మెంబర్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఎంతమందికి ప్రొవైడ్ చేయగలడు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రొవైడ్ చేయగలడు సో అంటే ఫోర్ మెంబర్స్ తక్కువగానే వస్తున్నాడు వాడికి అంటే ఈ ఫోర్ మెంబెర్స్కి వీడు సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సిన లేదు కాబట్టి ఆ ఫోర్ మెంబర్స్కి ఎంత టైం పడుతుందో అంత టైం వీడు ఖాళీగానే ఉంటాడు సో నెక్స్ట్ వాట్ ద దవరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కింద క్యూవింగ్ ఎంతమంది యావరేజ్ మెంబర్స్ కాస్ట్లో ఉన్నారు నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ టైం కస్టమర్ స్పెండ్ కింద సిస్టమ్ సిస్టమ్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు అంటే డబ్ల్యూ స్పెండ్ నోట్ చేస్తాం నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ద క్యూ క్యూలో ఎంతమంది కస్టమర్స్ యావరేజ్గా ఉంటున్నారు నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ టైం ఆఫ్ ఎ కస్టమర్ స్పెండింగ్ ద క్యూ ఫర్ ద సర్వీస్ అంటే మనకి ఎల్ఎస్ ఎల్క్యూ డబ్ల్యూ క్యూ ఐడే టైమ్ ఫైండ్ అవుట్ చేస్తాం సో ఇక్కడ చూడండి కస్టమర్ అవైబుల్ రేట్ ఈక్వల్ టు ట్వంటీ సర్వీస్ రేట్ ఎంత ట్వంటీ ఫోర్ కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత జీరో పాయింట్ ఎయిట్ ఐడియల్ టైం అంటే అంటే వీడు వన్లో జీరో పాయింట్ ఎయిట్ త్రీ హవర్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఈ మిగిలిన రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ టైంలో వాడు ఖాళీగా ఉంటున్నాడు సో పీ నాట్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ సో వన్ మైనస్ జీరో పాయింట్ ఎయిట్ ఈజ్ ది జీరో పాయింట్ వన్ సెవెన్ ఈజ్ ద ఐడియల్ టైం సో ఇంత టైం మనకి ఐడియల్గా ఉంటున్నాడు దీన్ని మీరు ఇంటూ సిక్స్టీ చేస్తే కనుక మీకు ఇక్కడ మినిట్స్ అనేవి సింపుల్గా వచ్చేస్తాయి ఎందుకు అంటే చూడండి ఇక్కడ మనకి అరైవల్ టు ట్వంటీ పెర్ అవర్ ఇది ట్వంటీ ఫోర్ పెర్ అవర్ మన ఇచ్చే కూడా హవర్స్లో ఇవ్వాలి ఇక్కడ ఇది కూడా హవర్సే జీరో పాయింట్ వన్ సెవెన్ హవర్స్ జీరో పాయింట్ వన్ సెవెన్ హవర్స్ వచ్చింది మనం దాన్ని సెకండ్స్లో మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే కనుక జీరో పాయింట్ వన్ సెవెన్ ఇంటూ సిక్స్టీ చేస్తే సో టెన్ పాయింట్ టూ మినిట్స్ సో టెన్ పాయింట్ టూ మినిట్స్ వాడు ఖాళీగా ఉంటున్నాడు ఎక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయకుండా గంటలో ఇక్కడ అంతా జీరో పాయింట్ ఎయిట్ త్రీ వచ్చింది సో జీరో పాయింట్ ఎయిట్ త్రీ ఇంటూ సిక్స్టీ జీరో పాయింట్ ఎయిట్ త్రీ ఇంటూ సిక్స్టీ సిక్స్టీ సెకండ్స్ కాబట్టి సో ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ సో ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ ప్లస్ ఇందాక కౌంట్ చేయండి ప్లస్ టెన్ పాయింట్ సో టోటల్గా సిక్స్టీ వస్తుంది మనకి సిక్స్టీ మినిట్స్ అంటే గంటలో ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ మినిట్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు టెన్ పాయింట్ టూ మినిట్స్ ఖాళీగా ఉంటున్నాడు సో ఇవన్నీ కూడా సెల్ఫ్ అయ్యే అయ్యాయి మీరు ఫామ్లో పెట్టు సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీటి వాల్యూస్ వచ్చేస్తాయి ఫోర్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే ఫైవ్ వేసుకుంటాం ఫోర్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే ఫోరే వేసుకుంటాం ఇక్కడ చూడండి మినిట్స్ కన్వర్ట్ చేసుకున్నాడు మీరు కావాలంటే ఇంకా టెన్ మినిట్స్ ఉందమ్మా మనకి క్లోజ్ అయిపోద్ది సో ఈజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఇంకే రైల్వే మాస్లింగ్ యాడ్ గూడ్స్ ట్రైన్ అరైవ్ రేట్ ఆఫ్ థర్టీ ట్రైన్స్ పెర్ డే సో ఒక రైల్వే యాడ్లోకి పెర్ డేకి థర్టీ ట్రైన్స్ వస్తున్నాయి

ఈ రెండిట్లయినా చేంజ్ వస్తుందా యావరేజ్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉందా క్యూలోని ప్రాబులిటీ దట్ ద సైజ్ ఎక్సీడ్స్ దే టెన్లో ఏమైనా చేంజెస్ వస్తుందా సో అరేబల్ రేట్ ఆఫ్ ద ట్రైన్స్ పెర్ డేకి ఎన్నో వస్తున్నాయంటే థర్టీ పెర్ డే వస్తున్నాయి సో డెల్ ఈక్వల్ టు థర్టీ నెక్స్ట్ సర్వీస్ టైం పెర్ ట్రైన్ సో పెర్ ట్రై ఒక ట్రైన్కి థర్టీ సిక్స్ మినిట్స్ పడుతున్నాయి మనకే ఒక డేకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి సో ఎన్ని మినిట్స్ ఉంటాయంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ వన్ వన్ ఫోర్ జీరో మినిట్స్ ఉంటాయి సో చూడండి సో అప్పుడు ఫార్టీ టైంస్ పెర్ డేకి వీడు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయగలడు సో అంటే సో థర్టీ సిక్స్ మినిట్స్కి ఎన్ని ట్రైన్స్ ప్రొవైడ్ చేస్తుండే ఒకటి పైనికీ మన డేకి ఎన్ని ఉంటాయి సో 24 ఫోర్ అవర్స్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ అంటే మినిట్స్కి కన్వర్ట్ చేసుకోవాలంటే అప్పుడు ఎన్ని ట్రైన్స్ ప్రొవైడ్ చేయగలడు అప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ ఇంటూ వన్ బై థర్టీ సిక్స్ చేస్తే కనుక ఫార్టీ ట్రైన్స్ పర్ డే అర్థమైందమ్మా సో థర్టీ సిక్స్ మినిట్స్కి ఒక ట్రైన్ ప్రొవైడ్ చేయగలడు ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ అంటే మనకి ఎంత వస్తుంది అంటే వన్ ఫోర్ ఫోర్ జీరో సో వన్ ఫోర్ ఫోర్ జీరో సో వన్ ఫోర్ ఫోర్ జీరో బై థర్టీ సిక్స్ చేస్తే కనుక ఫార్టీ వస్తుంది సో ఫార్టీ టైం సైజెస్ ప్రొవైడ్ చేయగలరు నెక్స్ట్ కెపాసిటీ యూటిలైజేషన్ రేటు సో థర్టీ బై ఫార్టీ త్రీ బై ఫోర్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఐడియల్ టైం అంతా ఖాళీగా ఉండే టైము జీరో పాయింట్ టూ ఫైవ్ ఇప్పుడు యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ వెయిటింగ్ ఇన్ ద క్యూ ప్రాబుల్టీ దట్ ఎక్స్ ఇస్ ద సైజ్ టెన్ సో యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ వెయిటింగ్ ఇన్ ద क्यू की फामला एल क्यूज ईक्वल टू पैसक वन मैन फाइव का टू ट्वेंट्स वेटिटाई नैक्स्ट प्रॉबबिटी आफ् क्यू इक्वल टू पीएन सो प्रॉबिटी दट क्यूसे एक्सीड टेन सो मन के फामला कदा सो पीएन इक्वल टू

అమ్మ ఇది కొత్త ఫామ్లా ఇది జస్ట్ ఇది బై హాట్ చేయండి ద ప్రాబిల్టీ ఆఫ్ క్యూ పిఎఫ్ఎన్ ఈక్వల్ టు పిఎఫ్ఎన్ అంటూ బయట దాండి అంటే ప్రాబిల్టీ దట్ క్యూసెట్స్ సైడ్స్ ద టెన్ అప్పుడు ఏం చేస్తామంటే పాత ఫామ్లో ఉంది కదా పిఎఫ్ ఎన్ ఈక్వల్ టు సో పైఎన్ బై వన్ మైనస్ ఫైవ్ ఆ ఫామ్లలో వన్ మైనస్ ఫైవ్ అనేది ఎలిమెంట్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ ప్రాబులిటీలో టెన్ ఎగ్జిడ్ ఆఫ్ కూడా సేజ్ అంతే మనం డైరెక్ట్గానే పిఎఫ్ఎల్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేస్తాం సో దిస్ విల్ బి ది ఫార్ములా టు యూస్ ఇన్ దిట్ కేస్ సో నెక్స్ట్ వన్ ఈజ్ న్యూ అరైవల్ డేట్ ఎడికెడ్ సో చూడండి ఇఫ్ ద ఇన్పుట్ ఆఫ్ ద ట్వైన్ ఇంక్రీజ్ చేస్తూ ఇఫ్ ద ఇన్పుట్ ఆఫ్ ద ట్వైన్ ఇంక్రీజ్ చేస్తూ యావరేజ్ థర్టీ త్రీ పెర్ డే వాట్ ఫిల్ మీద చేంజ్ ఇన్ ద ఏ అండ్ బి సో యావరేజ్గా థర్టీ త్రీ పెర్ డే ఇంక్రీజ్ అయిపోతే కనుక సో మనకి ప్రాబబిలిటీలో చేంజ్ ఎంత సో ఇప్పుడు మనకు ఎంత వస్తున్నాయి అంటే పెర్ డేకి థర్టీ వస్తున్నాయి సో అదే మన థర్టీ త్రీ పెర్ డే అయితే కనుక మళ్ళీ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫైనాన్స్లో ప్రాబిలిటీలో చేంజ్ ఎంత అడిగాడు సో న్యూ అరైబల్ రేట్ ఈక్వల్ టు థర్టీ త్రీ పెర్ డే ఇందాక అరైబల్ రేట్ అంత థర్టీ త్రీ థర్టీ త్రీకి ఇంక్రీజ్ అయితే ఈ రెండు వేరే చేంజ్ అవుతాయా ఏది యావరేజ్ నెంబర్ ఆఫ్ యూ ఇది అప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే పై వైల్ కొత్తగా క్యాల్యులేట్ చేస్తాం సో పై ఈక్వల్ టు డెల్ బై మ్యూ ఈసారి థర్టీ త్రీ బై ఫార్టీ సో జీరో పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ మళ్ళీ ఎల్క్యూ వ్యాల్యూ కొత్తగా ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ మళ్ళీ పిఎఫ్ టెన్ ఈక్వల్ టు పై ఎఫ్ టెన్ సో జీరో పాయింట్ వన్ ఫోర్ సిక్స్ సో దిస్ ఈజ్ ది లాస్ట్ ప్రాబ్లం సో నెక్స్ట్ ఏ రిపేర్ షాప్ అటెండెడ్ అయ్యే సింగిల్ మెషిన్ హ్యాస్ అన్ యావరేజ్ ఆఫ్ ఫోర్ కస్టమర్స్ అండ్ అవర్ సో ఏ రిపేర్ షాప్ అటెండెడ్ బై అన్ సింగిల్ మెషిన్ హాస్ అన్ యావరేజ్ ఆ ఫోర్ కస్టమర్ అవర్ సో ఒక రిపేర్ షాప్ ఉంది అందులో ఒక రిపేర్లో ఒక సింగిల్ మెషిన్ ఉంది సో యావరేజ్గా ఫోర్ కస్టమర్స్ వస్తున్నారు హవర్కి హూ విల్ బ్రింగ్ స్మాల్ అప్లయన్సెస్ ఫర్ రిపేర్ సో ఒక రిపేరింగ్ షాప్లో ఒక మెషిన్ ఉంది రిపేర్ చేసే మెషిన్ గంటకు ఫోర్ కస్టమర్స్ వస్తున్నారు వాళ్ళ మెషిన్ రిపేర్ చేసుకోవడానికే ద మెకానిక్ ఇన్స్పెక్ట్స్ దెమ్ ఫర్ ద డిఫెక్ట్స్ అండ్ క్వైట్ ఆప్షన్స్ సిక్స్ దెమ్ రైట్ అవే సో దాన్ని ఇన్స్పెక్ట్ చేసి రిపేర్ చేయగలిగితే వెంటనే రిపేర్ చేసేస్తాడు ఆర్ అదర్వైజ్ దే రెండర్ఏ డయాగ్నోసిస్ లేదా దాన్ని పరిశీలించి ఏం చేయాలో చూస్తాడు అంటే దాన్ని రిపేర్ చేయగలలో లేదో చెప్తాడనమాట లేదా ఇంకా ఎక్కువ టైం పడుతుందని చెప్పి దిస్ టేక్స్ ఇమ్ సిక్స్ మినిట్స్ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ అరేబల్ హ్యాజ్ ఎ పాయిజన్ సో ఇలా వీడికి ఆ వస్తువు చూసి దాన్ని వెంటనే డయాగ్నోస్ట్ చేయడానికి అంటే దాన్ని వెంటనే రిపేర్ చేయగల లేదని చెప్పడానికి సిక్స్ మినిట్స్ పడుతుంది ఆన్ యావరేజ్ అలైబుల్ హ్యాస్ ఎ పాయిజన్ అంటే ఒక్కొక్కసారి ఒక వస్తే ఒక వస్తువునే చూడగలడు వాడు పాయిజన్ అంటే అండ్ సర్వీస్ టైమ్ హ్యాస్ ద ఎక్స్పాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ బట్ ఎక్కువ మంది కస్టమర్స్ వస్తూ ఉంటాడు బట్ వాడు ఒక కస్టమర్ తెచ్చిన ఒక మెషిన్ చూడగలడు నెక్స్ట్ యు ఆర్ రిక్వైర్ టు ఫైండ్ అవుట్ సో ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ టైమ్స్ జూరింగ్ విచ్ ద షాప్ ఈజ్ ఎంటీ సో ఇక్కడ సారీ ఫైండ్ ది ప్రపోర్షన్ ఆఫ్ ద టైమ్ జూరింగ్ ద షాప్ ఈజ్ ఎంటీ సో గంటలో ఎంటీ టైం అంతా మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు దేనిని మనం సింపుల్గా చెప్పేయచ్చు సో పెర్ అవర్ ఫోర్ కస్టమర్స్ వస్తున్నారు వీటికి ఎంత టైం పడుతుంది సిక్స్ మినిట్స్ పడుతుంది సిక్స్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ మినిట్స్ వాడు ఇన్స్పెక్షన్ సరిపోతుంది సిక్స్టీ మినిట్స్లో ట్వంటీ ఫోర్ మినిట్స్ చేయడం సరిపోతుంది అప్పుడు రిమైనింగ్ థర్టీ సిక్స్ మినిట్స్ ఖాళీ కొనట్టు లెక్క నెక్స్ట్ ఫైండ్ ది ప్రాబులిటీ ఆఫ్ ఫైండింగ్ ఎట్లీస్ట్ వన్ కస్టమర్ ఇన్ ద షాప్ ఒక కస్టమర్ ఉంటా ప్రాబిలిటీ ఎంత వాట్ ఈస్ ద యా యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్ వాట్ ఈస్ ద యావరేజ్ టైం స్పెండ్ ఇంక్లూడింగ్ ద సర్వీస్ సో మొత్తం సర్వీస్ కూడా స్పెండ్ చేసే టైం ఎంత సో అరైవల్ డేట్ ఆఫ్ ది కస్టమర్స్ ఫోర్ పేర్ అవర్ సో గంటకు నలుగురు వస్తున్నారు అంటే డెల్ ఈక్వల్ టు ఫోర్ సర్వీస్ రేట్ పర్ అవర్ సిక్స్ మినిట్స్ ఒక వస్తువుకి సిక్స్ మినిట్స్ గంటలో సిక్స్టీ మినిట్స్ ఉంటాయి అంటే ఎన్ని వస్తువులకి సర్వీస్ ప్రొవైడ్ అంటే హీ కెన్ ప్రొవైడ్ సర్వీస్ పర్ టెన్ సో అది అర్థమైంది కదమ్మా డెల్ వాల్యూ ఫోర్ గంటకు ఫోర్ కస్టమర్స్ వస్తున్నారు అండ్ ఇక్కడ వీడికు ఒక వస్తువుకి సిక్స్ మినిట్స్ పడుతుంది సో గంటలో సిక్స్టీ మినిట్స్ ఉంటాయంటే ఎన్ని ఇట్లకి ప్రొవైడ్ చేయగలరు సిక్స్ టెన్ సో సిక్స్ మినిట్స్కి ఒక వస్తువు పడుతుంది సిక్స్టీకి ఎన్ని మినిట్స్ పడుతుంది ఎందుకంటే గంటలో సిక్స్టీ మినిట్స్ ఉంటాయి కాబట్టి సో టెన్ ఇకి సర్వీస్ ప్రొవైడ్ చేయగలడు సో ది పోర్షన్ ఆఫ్ టైమ్స్ జూరింగ్ విచ్ ద షాప్ ఈజ్ ఎంటి సో షాప్ ఈజ్ ఎంటీ అంటే ఎటువంటి కస్టమర్స్ ఖాళీగా లేకపోతే వాడు ఖాళీగా ఉంటాడు కదా కస్టమర్స్ ఉంటే వాడికి వర్క్ ఉంటుంది కస్టమర్స్ లేకపోతే ఖాళీగా ఉంటాడు అంటే మనం ఐడియల్ టైం క్యాలిక్యులేట్ చేయాలి సో అప్పుడు ఐడియల్ టైం క్యారికలేట్ చేయాలంటే దీని ఇటు క్యారికలేట్ ద యూటిలైజేషన్ కెపాసిటీ సో యూటిలైజేషన్ కెపాసిటీస్ ఈక్వల్ టు డెల్ ఈక్వల్ టు పై భేమ్యూ సో జీరో పాయింట్ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నాడు అంటే వాడు జీరో పాయింట్ సిక్స్ అవర్స్ ఖాళీగా ఉంటున్నాడు ఎందుకంటే ఐడియల్ టైం అంతా వన్ మైనస్ పై ఈక్వల్ టు జీరో పాయింట్ సిక్స్ దీన్ని మీరు ఇంటూ సిక్స్టీ చేస్తే కనుక ట్వంటీ ఫోర్ మినిట్స్ దీని ఇంటూ సిక్స్ చేస్తే కనుక థర్టీ సిక్స్ మినిట్స్ ఇందాక చెప్పిందే నేను సో డైరెక్ట్గా సమ్ చూసి చెప్పేస్తాం కదా మనం గంటకి ఫోర్ కస్టమర్స్ వస్తున్నారు ఒక్కొక్క కస్టమర్కి సిక్స్ మినిట్స్ పడుతుంది అంటే సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వర్క్ చేస్తున్నాడు మిగిలిన థర్టీ సిక్స్ మినిట్స్ గంటలో ఖాళీగానే ఉంటున్నాడు సో అదే ఇక్కడ దీన్ని సో నెక్స్ట్ ప్రాబులిటీ ఆఫ్ ఫైండింగ్ ఎట్లీస్ట్ వన్ కస్టమర్ ఉంది షాపు సో కనీసం ఒక కస్టమర్ అయినా వంట ప్రాబిలిటీ అంతా అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎట్లీస్ట్ అన్న కండిషన్స్లో మనం మన పాత ఫార్మ్లో ఉంది కదా సో పిఎఫ్ అన్ని ఈక్వల్ టు పై అని బై వన్ మైనస్ ఫైవ్ అని ఫామ్ అప్లై చేస్తాం సో పై అంటే జీరో పాయింట్ ఫోర్ వాల్యూ ఇంటూ వన్ మైనస్ ఫోర్ ఈ జీరో పాయింట్ ఫోర్ ఉంది కదా ఇంటూ వన్ మైనస్ ఫోర్ చేస్తే జీరో పాయింట్ టూ ఫోర్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ హేవింగ్ వన్ లెక్స్ అంటే ఎంత వచ్చింది జీరో పాయింట్ టూ ఫోర్

ఒక కస్టమర్ కూడా లేకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే జీరో పాయింట్ సెవెన్ సిక్స్ సో ఇది మనకి అడగ అడగపోవచ్చు అడగపోవచ్చు ఎట్లీస్ట్ వన్ కాస్టమర్ ఉంటాయి ప్రాబిలిటీ ఇది ఒక కస్టమర్ కూడా లేకుండా ప్రాబిలిటీ ఏం చేస్తామంటే మనం వన్ మైనస్ చేస్తే కనుక యాడ్ వచ్చేస్తుంది నెక్స్ట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్ ఎల్ఎస్ ఈక్వల్ టు ఫైవ్ బై వన్ మైనస్ ఫైవ్ సో దట్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫోర్ బై జీరో పాయింట్ సిక్స్ సో జీరో పాయింట్ సిక్స్ సిక్స్ అంటే వన్ నెక్స్ట్ యావరేజ్ టైం స్పెండ్ ఇంక్లూడింగ్ ది సర్వీస్ అంటే వీటి స్పెండ్ చేసే యావరేజ్ టైం అంతా సో డబ్ల్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై డెల్ మైనస్ ప్యూ దట్ ఇక వన్ బై టెన్ మైనస్ ఫోర్ అంటే వన్ మైనస్ సిక్స్ సో నైన్ పాయింట్ నైన్ సిక్స్ మినిట్స్ అంటే సో యావరేజ్గా ఒక టెన్ మినిట్స్ యావరేజ్గా వీటి టైం స్పెండ్ చేస్తున్నాడు ఫోర్ కస్టమర్స్ మీద అని సో ఇవన్నీ ఫార్మ్లో బేస్ సమ్స్ అండి జస్ట్ మనం ఫార్మ్లో చేసుకుని సరిపోద్ది బట్ ఇక్కడ మనకి కొన్ని డైరెక్ట్గా ఇవ్వస్తాడు డెల్ వాల్యూ మ్యూ వేసుకొని డైరెక్ట్గా వేస్తాడు కొన్ని డైరెక్ట్గా వేస్తాడు కొన్ని మినిట్స్లో వేస్తాడు దాన్ని మనం ఇంటూ సిక్స్టీ చేసుకుని హవర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం